ఓవైపు కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందిలో చిక్కుకున్న సామాన్య మధ్య తరగతి ప్రజలకు పెరిగిన కూరగాయల ధరలు మరింత భారంగా మారాయి. టమాటో ధర చుక్కల్లోకి చేరగా దిగుమతలపై ఆధారపడిన ఇతర కూరగాయల రేట్లు సైతం రెట్టింపు అయ్యాయి. పెరిగిన ధరలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాజమండ్రిలో సామాన్య మధ్య తరగతి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. करोना परस्थित नेपथ्य आर्थिक इबंध जन पैरतल धरल मरी इबंध मारतनाई मुख्य चूसे कोजल टमाटो तो इतर कोरगा धरल विपरीत पेतनाई प्रस्तुत मैं राजमंड्री विद्युत शाख कार्यलय वात्कालिकर्पट्ठा रईत बजार वो करोना परस्थित नेपथ्य मुझे जाग्रत चर्यो भाग में रईत बजार एर्पट्ठे जरिए मैं चूस्ट कोरगा संबंधी चूस्ते कधान टमाटो जनरल टमाटो अंटे तक रेट दी टमाटा పండించిన రైతులు రోడ్లపై పాడేస్తారన్నది గతంలో చూసిన పరిస్థితి. ఇప్పుడు చూస్తే గనుక టమాటో బంగారంగా మారిపోయిందన్న పరిస్థితి. ఎందుకంటే కేజీ దాదాపు 50 రూపాయలు రైతు బజార్లో రేట్ ఉంది. ఇతర బహిరంగ మార్కెట్లో అయితే మరింత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఈ కూరగాయలు కొనేందుకు వచ్చిన వినియోగదారులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ కూరగాయలు ధరలు చూస్తే గనుక ఎలా ఇబ్బందిగా ఉంది? ఎంతంత పెరిగాయి? బాగా పెరిగాయండి. కేజీ ఏమోని 8 రూపాయలు 10 రూపాయలకు వచ్చినాయి. ఇప్పుడు 20 రూపాయలు అయ్యాయండి కేజీని ప్రతిదీనండి. లాక్డౌన్ టైంలో ఇంకా తగ్గించడం మనసు ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ వర్షాలు వచ్చండి అయ్యి వచ్చండి. ఇగోండి ఈ కాయలు 200 దాకా అయ్యిందండి ఈ రోజున. ఎంత అయ్యిందండి ఈ కూరగాయలు? 180 రూపాయలు 200 దాకా అయ్యింది ఈ రోజునండి. ఏం కొనగలం? వర్షాలు చూస్తే వర్షాలు వస్తున్నాయండి. పక్క లాక్డౌన్ పెరిగిపోయింది, ఇబ్బందులు పడుతున్నామండి. అయినా రేట్లు ధరగా ఉన్నాయండి. అదేం పరిస్థితి? అంతపాటు ఇక్కడ గృహిణులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎంతగా కూరగాయలు కొన్నారు? ఎంత అయింది వీటికి? ఎక్కువగా ఏ రేట్లు? ఇప్పుడు ప్రెజెంట్ అయితే టొమాటో అనేది చాలా రేట్ పెరిగిపోయిందండి. అలాగే పొటాటో కూడా. ఇంతకుముందు పొటాటో కేజీ 10 రూపీస్ ఉండేది, ఇప్పుడు కేజీ వచ్చేసి 40 కెళ్ళిపోయింది. అలాగే టమాటో కూడా 10 రూపీస్ ఉండేది, 40 నుంచి 50 ఉంది. ఇప్పుడు ఈ లాక్డౌన్లో మార్కెట్స్ అనేవి ఎక్కడున్నాయో తెలియట్లేదు ప్రస్తుతానికి పబ్లిక్కి. సో ఏంటంటే ఎక్కడున్న డిమాండ్ అనేది ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు, ఉన్నదానికన్నా ఎక్కువ రేట్స్ అనేది అమ్ముతున్నారు. రైతు బజార్స్ ఇంతకుముందు ఉండే ప్లేసెస్ నుంచి తీసేయడం వల్ల ఎక్కడున్నాయో పబ్లిక్కి తెలియడం లేదు. సో వాళ్ళకి నియర్ బైగా ఉండే ప్లేసెస్కి వెళ్ళి కొనుక్కుంటున్నారు. కానీ అక్కడ ఏంటంటే డిమాండ్ అనేది ఆ ప్లేసెస్లో క్రియేట్ చేస్తున్నారు. చెప్పండి సార్, మీరు ఎంత పెట్టుకుని కూరగాయలు కొన్నారు? ఏ రేట్లు? 350 రూపాయలు సరుకండి. ఇది 350 రూపాయలు. ఇంతకుముందు 180కి వచ్చి ఏది టైపు అల్లమేమో 100 రూపాయలు అయిపోయిందండి. 80 రూపాయల పచ్చిమిర్చి ఏమో 15-20 రూపాయలు ఉంది, అది 36 రూపాయలు అయిపోయిందండి పచ్చిమిర్చి. ఆ టమాటోలు 50 రూపాయలు అయిపోయినాయండి. ఇంతకుముందేమో పెద్ద పెద్ద అట్టికేలు 3-10 రూపాయలకు వచ్చి ఇప్పుడు ఒక్కొక్క 5 రూపాయలండి చిన్న కాయలు. అది చాలా దారుణంగా ఉన్నాయండి రేట్లు. చెప్పండి సార్, ఈ కూరగాయలు రేట్లు? ప్రభు హరే కృష్ణ, రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి ప్రభు. బయట రైతు బజార్లో ఉన్న రేటుకి ఇక్కడికి రేటుకి రెట్టింపు రేట్లు ఉన్నాయి. రైటో తప్ప మాకైతే తెలియదు. రైతు బజార్లో మూసేశారు, సరిగ్గా తెరవట్లేదు. తెరవకపోవడం వల్ల మాకు సరుకులు రావట్లేదు. రేట్లు అయితే బోర్డు మీద తక్కువే కనబడుతున్నాయి. ఈ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రతిదీ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఏరుకోవడానికి వీలు కాదు, తీసుకోవడానికి వీలు కాదు. చాలా భయంకరంగా ఉన్నది కాబట్టి నేను చాలా బాధపడుతున్నాను. ఇది పరిస్థితి. సామాన్య మధ్యతరగతి ప్రజలకైతే లాక్డౌన్ కష్టాలకు తోడు ఈ కూరగాయల ధరల పెరుగుదలలు కూడా చాలా ఇబ్బందికరంగా మరి చెప్పాలంటే ఒక ఉల్లిపాయ తప్ప మిగతా అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయని చెప్పి ఒక వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కూరగాయల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఇక్కడ రైతు బజారు ఇక్కడ కూరగాయలు కొనేందుకు వచ్చిన గృహిణులు కావచ్చు, అదేవిధంగా ఇతర సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కోరుకుంటున్నారు. ముఖ్యంగా టమాటాతో పాటు ఇతర కూరగాయలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా బంగాళాదుంపలు ఇంత మిర్చి అన్ని కూరగాయలు కూడా రేట్లు రెట్టింపైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కనీసం 300-400 రూపాయలు తీసుకుంటే తప్ప ఇక్కడ కూరగాయలు దొరకని పరిస్థితి అని చెప్పి కూడా ఇక్కడ వినియోగదారులు రాజమండ్రికి సంబంధించిన వినియోగదారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరాగా